అందరికీ నమస్కారం శిరీష క్రియేషన్స్ కు స్వాగతం ఓ కళ చప్పున వెళ్ళిపోకే నా ముందుకొచ్చి నిజమై కనబడవే దాటి మరింత చక్కగా నా చిహలోకం మునికి ఊపిరి రూపం చూపవా విరిసే పువ్వులు మెరిసే తారలు కురిసే వెన్నెల తోడై మురిసింది నా ఇల్లే సంక్రాంతుల ముగ్గల్లే పచ్చని ఆశలు వాడని నవ్వులు తడిపే ప్రేమల జల్లే మది కాదే నేను శిరీష ఇది వాటి నా మనసులో పాట హలో పైటిక్ పీపుల్ ఇది హే పిల్ల మూవీ టైటిల్ సాంగ్ అది వచ్చే సిచ్యువేషనల్ లవ్ సాంగ్ అనుకుంటా నా టోన్ ట్యూన్ రెండు పక్కన పెడితే నా ఇంటెన్షన్ వచ్చి లిరిక్స్ని రీక్రియేట్ చేయడం అంతే ఏంటంటే అక్కడ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అలాగే తన సిచువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకుంటే ఇక్కడ నేను జనరల్గా అందరం ఒక సంతోషకరమైన ప్రశాంతమైన జీవితం కోసమే కలగంటాం బాధలు కష్టాలు టెన్షన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఎవరి లైఫ్ కూడా ముందుకెళ్ళదు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఏవో ఒక చిరాకులు కష్టాలు ఉంటూనే ఉంటాయి అయినా కూడా మనం ఆ బాధల్లో మనకు ఉండే ఆశే కదా రేపటి మీద ఆశే మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది అలాంటి ఆశావాహ దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం బాధల్లో ఉన్నా కూడా మన నవ్వు అయితే మనల్ని వేడిపోదు కష్టం వచ్చినా మనం తట్టుకొని నిలబడగలుగుతాం అండ్ రేపటి సంతోషాన్ని చూడగలుగుతాం అలా అని చెప్పి దగ్గరలో ఉన్న అంటే మనం చిన్న చిన్న పువ్వులు చుక్కలు చంద్రుడు వెన్నెల చల్లగాలి ఇలాంటివి కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఇప్పుడున్న గజిబిజి బిజీ బిజీ జీవితంలో వీటిని అన్నిటినీ అయితే మనం కొంతవరకు మర్చిపోతున్నాం కొన్నిటిని అసలు పట్టించుకోము సో చిన్న విషయాల్లో కూడా మన సంతోషాలను వెతుక్కోవచ్చు అండ్ ప్రతి సిచ్యువేషన్లోని మనకి అంటూ ఒక తోడు ఎప్పుడు మన సపోర్ట్గా ఒకరు ఉన్నారు అంటే అది మన వైఫ్ హస్బెండ్ లేదా మన ఫా మన పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో మన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని వదిలిపోకుండా ఎవరు ఉంటారు అనేది తెలుస్తుంది అండ్ వాళ్ళు ఇచ్చే మోరల్ సపోర్ట్ అది ప్రతిసారి డబ్బులతోనే అన్ని పనులు జరగకపోవచ్చు కానీ మనకి స్థైర్యం కోల్పోకుండా వాళ్ళు ఇచ్చే తోడ్పాటు అనేది చాలా చాలా అవసరం అవుతుంది సో అంతే అలాంటి తోడు ఉంటే మన జీవితం సంతోషంగానే ఉంటుంది బాధల్లో ఉన్నా కూడా అని నేను దీని ద్వారా చెప్పాలి అనుకున్నా సో ఇంతే పాజిటివ్ థింకింగ్ ప్రేమ శాంతం ఇవన్నీ ఉంటే అసలు లోకంలో ఏ సమస్యలు ఉండవు కానీ మనకు పొద్దున్న లేస్తే అన్నింటికి యుద్ధమే కాబట్టి అలాంటి ఒక చిన్న ఊహాలోకం అసలు చిన్నది కాదు ఇది పెద్ద ఊహాలోకం ఎక్కడైనా ఉంటే ఆ జాడ నాకు చూపించమనేది ఈ పాటకి అర్థం పాట ట్యూన్ నేను కట్టకపోవచ్చు బట్ నా లిరిక్స్కి అర్థం అది నచ్చుంటుంది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్